ఉక్రెయిన్ ఇప్పటి వరకు చెప్పుకొస్తున్న వాదన తుస్సుమంది. ఏంటి అంటే రష్యా ఇరాన్ డ్రోన్లను వాడుతుంది. మొన్న వరుసబెట్టి ఉక్రెయిన్ గింగిరాలు తిరిగిపోయింది కదా, డ్రోన్లు, ఎడతెరిపి లేనటువంటి డ్రోన్లు, అలాగే మిస్సైల్స్. అందులో డ్రోన్లు ఇరాన్ నుంచి అంటే అది కాదంది రష్యా, ఇరాన్ కూడా మేము పంపించలేదు అంతకుముందు ఇచ్చుకున్నామని చెప్పింది. మిస్సైల్స్ కూడా మేము అంతకుముందు ఇచ్చుకున్నాం. అయితే ఇరాన్ నుంచి చెప్పబడిన ఇరాన్ నుంచి తీసుకున్న ఏమీ వాడలేదు రష్యా. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు తెలుసా? అమెరికా చెప్తుంది, మనం చెప్పట్లేదు. ఇరాన్ ఉక్రెయిన్ చెప్తున్నటువంటి విధంగా ఇరాన్ సంబంధించినటువంటి మిస్సైల్ని ఈ యుద్ధంలో వాడలేదు అంటూ అమెరికాకు సంబంధించి పెంటగాన్ స్పోక్స్ పర్సన్ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ చెప్తున్నారు. యుఎస్ మిలిటరీ తరఫున ఈ అధికారిక ప్రకటన చేశారు. ఇరానియన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుండి వెళ్ళినటువంటి ఆయుధాల కింద జరుగుతున్నటువంటి ప్రచారం తప్పు, ఇందులో ఏమీ లేదు, ఈ వాడబడినటువంటి అన్నీ కూడా రష్యా దగ్గర ఉన్నటువంటివే అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇరాన్ మిస్సైల్స్ వాడారనడానికి ఆధారాలు లేవు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. దీంతో ఉక్రెయిన్ ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలక చందం అయిపోయింది.